Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ ఎంపీ పదవి ఇక 3 రోజులే ఆ తర్వాత ఏం జరగనుందో తెలుసా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన పదవికి రాజీనామా చేయనున్నారు ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు ఈ నెల 7వ తేదీన రఘురామకృష్ణరాజు రాజీనామా చేయనున్నారు బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది ఈ 2 ఏళ్లలో మరో ఉప ఎన్నిక తేవాలని రఘురామకృష్ణరాజు భావిస్తున్నారు అందుకే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది రఘురామకృష్ణరాజు నిజానికి తొలి నుంచి పదవికాలం పూర్తయ్యే వరకు వైసీపీలో కొనసాగుతూ రెబల్గా ఉండాలని భావించారు కానీ బ్యాంక్ రుణాల ఎగవేత కేసు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది మరోవైపు అనర్హత వేటు కూడా పెండింగ్లో ఉంది దీంతో తాను సేఫ్లో ఉండాలని రఘురామకృష్ణరాజు భావించినట్లుంది ఎంపీ పదవి కంటే ఆయనను బ్యాంకు రుణాల ఎగవేత కేసు వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతుంది నరసాపురం పార్లమెంట్ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉంది జనసేన కూడా మిత్రపక్షంగా ఉండడంతో రఘురామకృష్ణరాజు తన గెలుపు సులువు అని భావిస్తున్నారు నరసాపురం ఉప ఎన్నిక జరిగితే రఘురామకృష్ణరాజుకు మద్దతుగా టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు దీంతో వైసీపీ అభ్యర్థిపై తనకు సునాయాస విజయం సాధ్యమవుతుందని రఘురామకృష్ణరాజు అంచనా వేస్తున్నారు దీనికి తోడు రఘురామకృష్ణరాజుపై ఆయన సొంత సామాజిక వర్గంలోనూ సానుభూతి ఉంది ఆయనను అరెస్ట్ చేయడం కొట్టడం వంటివి క్షత్రియ సామాజిక వర్గంలో రాజుగారికి మరింత బలం పెంచాయని అంటున్నారు క్షత్రియ సామాజిక వర్గంలోని అగ్రనేతలందరూ ఆయనతో టచ్ లో ఉండడంతో రాజుగారు రాజీనామా ధైర్యం చేస్తున్నారని తెలిసింది ఉప ఎన్నికను తెచ్చి జనరల్ ఎన్నికలకు ముందు జగన్ కు తెప్పలు తెచ్చి పెట్టాలన్నదే రఘురామకృష్ణరాజు ఉద్దేశంగా కనిపిస్తోంది బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే రఘురామకృష్ణరాజు రాజీనామా ఖాయమన్నది ఢిల్లీలో వినిపిస్తున్న టాక్ అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే రఘురామకృష్ణరాజు ఈ నెల 7వ తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నారు అంటే ఇంకా రఘురామకృష్ణరాజు కేవలం 3 రోజులు ఈ పదవిలో ఉంటారన్నమాట